సమన్వయం చేసుకోవాలి అవన్నీ. అన్ని పార్టీలకి వర్తిస్తుంది, ఒక బీజేపీని కాదు, అందరికి కూడా అదే సమస్య. ఎందుకు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ముందు జాగ్రత్తగా? అది లాభం జరగచ్చు, నష్టం జరగచ్చు, తర్వాత సంగతి ఆయన నిర్ణయాలు. కానీ చాలా ముందుగా ప్రారంభించాడు కదా, పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో, అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో ఒక ఎక్సర్సైజ్ నడుస్తున్నది కదా. సరే పార్టీలో ఉండొచ్చు, ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశంలో ఉండే వాళ్ళు కూడా టికెట్లు ఇవ్వకపోతే వేరే పార్టీకి పోవచ్చు, జనసేన వాళ్ళు కూడా పోవచ్చు, బీజేపీ వాళ్ళు కూడా పోవచ్చు. అది కామన్ గా జరుగుతున్నది. దాన్ని మనం ఏమి చెప్పలేము, అనలేము, ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. అందువల్ల ఇప్పుడు టైం చాలా తక్కువ ఉన్నది అనుకుంటున్నారేమో. ఇప్పుడు అక్కడ పార్లమెంట్ కు ప్రచారం జరగాలి, అసెంబ్లీకి ప్రచారం జరగాలి. సరే బీజేపీ కంటే సమయం మనకు అక్కడ అవసరమే లేదు అనుకున్న వాళ్ళు, వాళ్ళ ఆఖరి మూమెంట్ వరకు వెయిట్ చేసినా కూడా వాళ్ళకే నష్టం లేదు, ఎవరో పెట్టారు అది వేరే. బట్ జనసేన కానీ తెలుగుదేశం కానీ ముందుగా ప్రిపేర్ కాకపోతే అసలు ముందు అభ్యర్థులు కొత్త వాళ్ళ రంగంలోకి తీసుకుని అభ్యర్థి పరిచయం చేసుకునేది ఎప్పుడు, ఆ నియోజకవర్గాలకు పోయేది ఎప్పుడు, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి తిరిగేది ఎప్పుడు, ఇవన్నీ సమస్యలు వస్తాయి కదా. ముందుగా అభ్యర్థులు నిర్ణయించుకోవడమే ఏ పార్టీలకైనా మంచిది. సమయం ఇంకా ఉంది కదా అంటే ఉంటుంది, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏమిటి, ఎంత సమయం ఉంటుంది ఎప్పుడు, 35 రోజులు టైం ఉంటుంది. 35 రోజుల్లో ఇంకా పొత్తులు కుదరలేదు, ఇంకా అభ్యర్థుల గురించి ఆలోచిస్తున్నాము అంటే ఇదొకటి. ఇప్పుడు తెలంగాణలో అలాగే తిరిగింది కదా, బీజేపీకి లాస్ట్ మూమెంట్ వరకు అభ్యర్థులు నిర్ణయించకుండా గందరగోళం అయ్యి వాళ్ళు 22 సీట్లు రావాల్సింది, 8కే పరిమితం, 14 సీట్లు పోయే అవుట్. యాక్చువల్ గా 22 రావాలి లెక్క ప్రకారం, 8 వచ్చాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు కదా ఏ పార్టీకైనా కూడా. రైట్ వెంకటరెడ్డి గారు.